రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఊహించిన శుభార్తనే చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి మనకు ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని అందిస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాల్లోకి పదివేల ఐదు వందలు మరియు రైతు భరోసా మొదటి విడత ఐదు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతుంది దీనికి సంబంధించి ముందుగా ఎవరైతే ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్లకు అయితే డబ్బులు కూడా వస్తుందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఇప్పటికే ఆర్థిక సాయం అయితే చేస్తూ వస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా రైతుల ఖాతాల్లోకి మనకు పదివేల ఐదు వందల రూపాయలనైతే మొదటగా జమ చేయబోతుందనమాట ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు అంటే ఎవరైతే రైతులు అకాల వర్షాల కారణంగా పంటలు అనేది నష్టపోయారో వారందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం పంట నష్ట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల ఐదు వందల రూపాయలనైతే వారి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుందనమాట ఇక అలాగే ఈ పంట నష్టపరిహారంతో పాటు రైతు భరోసా కింద మనకు మొదటి విడత ఐదు వేల ఐదు వందల రూపాయలనైతే నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి అయితే ఒకేసారి డబ్బులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇది రైతు భరోసా మరియు పంట నష్టపరిహారానికి సంబంధించి వచ్చిన అప్డేటు